నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఒక్కొక్కటిగా చాలా ఆధారాలు బయటపడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన ఇప్పటికే ఈ కేసులో చాలా మంది అంటే పోలీసు డ్యూటీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, మరో పక్కన ఎస్ఐపికి సంబంధించినటువంటి దాంట్లో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులంతా కూడా వాళ్ళ యొక్క వాంగ్మూలంలో కీలకమైనటువంటి పేర్లను వాళ్ళ యొక్క వాంగ్మూలంలో తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా నిన్న తెలిపినటువంటి వాంగ్మూలం ఎవరైతే రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ఈయనే A3గా ఉన్నాడు. ఈ యొక్క ఏదైతే ఈ కేసు ఉందో, ఈ కేసులో A3గా పరిగణించబడుతున్నటువంటి రాధాకిషన్ రావు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆయన పోలీసుల అదుపులో ఉన్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి విషయాలని ఆయన వాంగ్మూలంలో పోలీసులకి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, దీంట్లో విస్తుపోయేటువంటి నిజాలు బయటపడతా ఉన్నాయి. తాను ఏదైతే టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో డీసీపీగా పనిచేస్తున్నటువంటి దశలో ఎవరి ఆదేశాల మేరకు తాము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎందరి ఫోన్ను ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, దీంట్లో ఎవరెవరు భాగస్వాములైనా, ఎవరి ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదన్నటువంటి అన్ని సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఇక్కడ రాధాకిషన్ రావు పెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి ఆయన వాంగ్మూలంలో కీలకంగా గులాబీ బాస్ ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడో, కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు మరో పక్కన ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి, మరో పక్కన ప్రభాకర్ రావు ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఈయన యొక్క వీళ్ళ యొక్క ఆదేశాల మేరకి మేము దరిదాపుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 500,000 మందికి పైగా ఫోన్లను ట్యాపింగ్ చేసేయాలన్నటువంటి ఒక నిజాన్ని, భయంకరమైనటువంటి నిజాన్ని అక్కడ ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మనం గతంలో చూసుకోవడం జరిగింది, ఇదే సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకొని ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క సీక్రెట్ గా మాట్లాడుకున్నటువంటి మాటలను విని ఎవరైతే పార్టీకి అగెనెస్ట్ గా పనిచేస్తారో, ఎవరైతే పార్టీ మారాలనుకుంటా ఉన్నారో, ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారో, అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మధ్యలో పంచాయతీలు అవుతున్నటువంటి గొడవలు అవుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోన్లను నేరుగా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దాంట్లో నిన్న కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లను రాధాకిషన్ రావు బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి తాటికొండ రాజయ్య, మరో పక్కన కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి, చాలా మంది వ్యక్తులు ఇట్లా చెప్పుకుంటూ పోతే తీర్మాను మల్లనే కావచ్చు. అంటే మీడియా సంస్థల్లో పనిచేసేటువంటి యజమానులకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గులాబీ బాస్ యొక్క నేతృత్వంలో, గులాబీ బాస్ యొక్క ఆదేశాలకు మేర మాత్రమే మేము ఫోన్లను ట్యాపింగ్ చేశానన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఆయన ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఆయనే బీజేపీ పార్టీలో చేరినటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళను ఏ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తే రానున్నటువంటి రోజులలో రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందొచ్చు అన్నటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో వీళ్ళు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేదట కేసీఆర్. కాబట్టి వాళ్ళ యొక్క ఫోన్లని పూర్తి స్థాయిలో మేము ట్యాప్ చేయడం జరిగింది. ఇంకా వేరే సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో సైతం వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేంద్రాలు పెట్టుకుని ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారన్నటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి ముఖ్యంగా గులాబీ బాస్ కు చేర్చవేచారన్నటువంటి సమాచారాన్ని ఆయన యొక్క వాంగ్మూల రిపోర్ట్ లో రాధాకిషన్ రావు పేర్కొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రణీత్ రావు సైతం ఆయన యొక్క వాంగ్మూలాల్లో కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని చేరవేసినట్టుగా, కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో, ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు దాంట్లో ఉన్నటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లని, మరో పక్కన ల్యాప్టాప్స్ ని, దాంట్లో ఉన్నటువంటి సిపియులను, కంప్యూటర్లను పూర్తి స్థాయిలో కట్టడంతో ధ్వంసం చేసి మూసీనాదిలో పడేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రభాకర్ రావు యొక్క ఆదేశాల మేరకు మాత్రం పనిచేయడం జరిగింది. ఎస్ఐబిలో ఉన్నటువంటి టెక్నికల్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి పూర్తి స్థాయిలో వాటిని ధ్వంసం చేసి మూసీనదిలో పడేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2008లో సైతం ఇదే ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లతో పాటు రియల్టర్ల యొక్క ఫోన్ ట్యాపింగ్, సినీ సంబంధించినటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను పూర్తి స్థాయిలో మేము
ట్యాపింగ్ చేశామని చెప్పేసి ప్రణీత్ రావు సైతం కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఇదంతా చేయడానికి ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఏదైతే సంబంధించినటువంటి ఈ వ్యవహారం పైన మీడియా సంబంధించిన ప్రతినిధులు కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నించడం జరిగింది. మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో మీ పేరు కీలకంగా వినపడతా ఉంది. ఏంటి సార్ మరి దీని మీద మరి మీ యొక్క సమాధానం ఏంటంటే ఇదంతా సిల్లీ ప్రశ్నలు, ఇవి అడగాల్సిన ప్రశ్నల తలతిక్క ప్రశ్నలు అని చెప్పేసి ఏదో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో మనం చూసుకోవడం జరిగింది ఇదే సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్, అంటే అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ 2018 నుంచి జరుగుతున్నప్పటికీ కూడా మొన్న 2021-22 ఆ సంవత్సరంలో జరిగినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కి ఈ ఫోన్ ట్యాపింగ్ కి చాలా లింకులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు ఒక పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ వెళ్లేందుకు ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్తా ఉన్నాడు. లిక్కర్ కేసు తన కూతురు యొక్క లిక్కర్ కేసు ముడిపడి ఉంది. రేపో మాపో తన బిడ్డ అరెస్ట్ అవుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ ఏం చేసిందట అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఎట్లా బీజేపీ పార్టీలోకి వెళ్తా ఉంటాడు, బీజేపీ పార్టీతో సంప్రదింపులు చేస్తా ఉన్నాడు కాబట్టి ఒక పక్కన బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతకి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనను ఇరికిచ్చేటువంటి కేసులో ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తే రేపు రానున్నటువంటి రోజుల్లో కవితను అరెస్ట్ చేయకుండా ఉంటుందన్నటువంటి ఒక ముందస్తు ప్రణాళికతో కేసీఆర్ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి దాంట్లో బిఎల్ సంతోష్ అన్నటువంటి బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి నేత, ఆయన జాతీయ స్థాయి నేతగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇంకా మరో ముగ్గురు వ్యక్తులను పైలట్ రోహిత్ రెడ్డి ఎట్లాగ వెళ్తా ఉన్నాడు కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డితోటి ఇక్కడ కేసీఆర్ సంప్రదింపులు చేసి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా బీజేపీ నేతలను ఇరికించాలి, బీజేపీ సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ని కూడా ఇరికించాలి కాబట్టి మీరు మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, గువ్వాల బాలరాజు, రేఖా కాంతారావు ఈ ముగ్గురిని కూడా పైలట్ రోహిత్ రెడ్డికి అటాచ్మెంట్ చేసి ఆ మొయినాబాద్ లో జరిగినటువంటి ఫామ్ హౌస్ లో ఈ సంబంధించినటువంటి రహస్యమైనటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసి దాంట్లో ఒక హై టెక్నాలజీకి సంబంధించినటువంటి కెమెరాలతో పాటు వాయిస్ రికార్డు కావడం కోసం మైక్రో చిప్స్, మైక్రో సంబంధించినటువంటి మైకులు ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలని మరి ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఆ క్లారిటీ ఉండేటువంటి విధంగా అందులో చిప్లు అమర్చినటువంటి కేసీఆర్, వీటన్నిటిని కూడా కేసీఆర్ అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరిపైన నిఘా పెట్టాలి, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అన్నటువంటి దానిపైన కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి వ్యవహారంలో సంతోష్ కూడా ఏదైతే సంతోష్ సంబంధించినటువంటి ఆయన కూడా ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటి సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ లో దీంట్లో ఖచ్చితంగా కేసీఆర్ ఆదేశాల మేరకి తాము మేము ఈ పనిచేసినామని చెప్పేసి రాధాకిషన్ రావు ఒప్పుకుంటా ఉన్నాడు. మరో పక్కన ప్రభాకర్ రావు ఇప్పటికీ కూడా పోలీసులు అయితే ఆయన యొక్క జాడ కోసం వెతుకుతా ఉన్నారు. ఒక పక్కన ఆయన వచ్చినట్టు అయితే ఖచ్చితంగా కూడా ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆయనే ఏదైతే ఇండియాకు వస్తారో అప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆయనను అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన అమెరికాలో నేను క్యాన్సర్ చికిత్స కోసం పోయినని చెప్పేసి ఆయన దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభాకర్ రావు. అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు దొరకనప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావుని విచారిస్తే విస్తుపోయేటువంటి నిజాలను ఇప్పటికే ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో మేము ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపేందుకు 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి ఆ పరికరాలను తీసుకురావడం జరిగింది. దాంతో మేము ఎవరైతే టార్గెట్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క ఇంటి చుట్టూ బగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఇంట్లో మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా వినేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా బగ్స్ పెట్టడం జరిగింది, రేవంత్ రెడ్డి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని రాధాకిషన్ రావు తన యొక్క వాంగ్మూలంలో తన యొక్క రిమాండ్ కేసు డైరీలో మరి ఇప్పటికే ఆయన తెలిపినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నటువంటి దానిపైన ఇప్పటికే పోలీసులు అయితే ఇంకా ఆయన దగ్గర నుంచి ఇంకా సమాచారం రాబట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూసుకోవచ్చు. A1 గా ప్రభాకర్ రావు ఉంటే A2 గా ప్రణీత్ రావు, మరో పక్కన A3 గా ఇప్పుడు మనం ఈ రోజు వాంగ్మూలం ఇచ్చినటువంటి రాధాకిషన్ రావు, A4 గా భుజంగరావుతో పాటు A5 గా తిరుపతన్న, A6 గా ఐనిస్ కు సంబంధించినటువంటి శ్రవణ్ కుమార్ గురు వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైనటువంటి నిందితులుగా
ఉన్నారు. అయితే ఇప్పటికీ చూడాలి మరి ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఏ విధమైనటువంటి ఆ చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వీళ్లను పట్టుకున్నటువంటి రాధాకిషన్ రావుని మరో పక్కన ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత కేసు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, మరి ఇక్కడ వాళ్ళ యొక్క స్వార్థపరమైనటువంటి వాటి కోసం వీళ్ళు ఇక్కడ కూడా మేము ఆ ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, ఆ ఫోన్లను వినడం జరగలేదు, కేవలం పైన ఉన్నటువంటి పెద్దల ఆదేశాల మేరకు మాత్రమే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పేసి ఒప్పుకున్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ నిందితులు, మరి దాని తర్వాత పైన ఉన్నటువంటి ఎవరి ఆదేశాల మేరకు అయితే ఈ చేసిందో వాళ్ళని మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఈ యొక్క కేసు అనేది కూడా పూర్తి స్థాయిలో అన్ని సంబంధించినటువంటి దిశలకెళ్ళి ఆ కేసీఆర్కే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఉచ్చు బిగిసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే గూఢాచార్యం పైన మావోయిస్టుల కదలికలపైన దృష్టి సారించాల్సినటువంటి ఈ యొక్క ఎస్ఐపి వ్యవస్థ పూర్తి స్థాయిలో రాజకీయ పరమైనటువంటి స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ ఉపయోగించుకున్నాడు అనేది ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో బయటపడతా ఉన్నది. మరి దీన్ని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే టెలికాం సంస్థలకు సంబంధించిన ఏవైతే కేసులు ఉంటాయో దీంట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ నడిపించింది కాబట్టి తీవ్రమైనటువంటి కేసుగానే పరిగణించబడతా ఉంది అనేది తెలుస్తా ఉంది. కేసీఆర్ కి ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజులలో కేసీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. దీంట్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3వ సారి అధికారాన్ని కూడా చేపట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ని ఇంకా చాలా మందిని ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ట్రాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి యొక్క ఫోన్లను, అంతేకాకుండా వాళ్ళ యొక్క డబ్బులు తరలించేటువంటి డబ్బులు పంచుతున్నటువంటి వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసి పోలీసులను ఉసుగొల్పి, ఇంటెలిజెన్స్ను ఉసుగొల్పి, మరో పక్కన టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులను ఉసుగొల్పి వాళ్ళ యొక్క డబ్బులను పట్టుకున్నటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటిది, భయభ్రాంతులకు గురి చేసిందన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి రియల్టర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందన్నటువంటి ఒక వాంగ్మూలాన్ని కూడా రాధాకిషన్ రావు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆయన యొక్క వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ అంతా కూడా కేసీఆర్ డైరెక్షన్ లో చేయడం జరిగింది, ప్రభాకర్ రావు యొక్క డైరెక్షన్ లో చేయడం జరిగింది. అంతేకాకుండా పండిత్ రావు సైతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమైనటువంటి భూమిక ప్రణీత్ రావు సైతం కూడా ఉంది అన్నటువంటి ఒక నిజాన్ని కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరికి ఇంకా ఈ యొక్క ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది అన్నటువంటి కొంత రాజకీయ నేతలు కూడా రాజకీయ నాయకులు సైతం కూడా తాము కూడా బయటకు రావడం జరుగుతూ ఉంది, ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. తమ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది, తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి వినడం జరిగింది అన్నటువంటి కొన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మరి నిన్న ఇచ్చినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ వాంగ్మూలం ఆధారంగా వీళ్ళందరూ కూడా కేసీఆర్ పైన మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారాన్ని నడిపినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీకి కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, మీడియా యజమానులు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్తో పాటు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మరో పక్కన ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి రాధాకృష్ణ కానీ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను కూడా పూర్తి స్థాయిలో ఆయనే ఫోన్ ట్యాపింగ్ చేసి అక్కడ కూర్చొని వినడం జరిగింది అనేది కూడా తెలుస్తా ఉంది. గతంలో చూడడం జరిగింది కదా ఈ ఫోన్ ట్యాపింగ్లో 3 గంటల నివిడి ఉంది, ఇదంతా కూడా మీరు చూస్తే అసలు భరించలేరు అన్నటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక పకడ్బంది అయినటువంటి ప్లాన్ చేసి మనల్ని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసింది అనేది ముందుగానే ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు దాని తర్వాత ఎవరిని ఉసుగొల్పి వాళ్ళని పట్టుకోవాలన్నటువంటి పూర్తి కార్యాచరణను కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చేదన్నటువంటి అదైతే తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఇప్పుడైతే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఈ యొక్క వాంగ్మూలం, మరో పక్కన రేపో మాపో ఇండియాకు వస్తారంటున్నటువంటి ప్రభాకర్ రావు యొక్క వాంగ్మూలం తర్వాత ఖచ్చితంగా కూడా కేసీఆర్ పైన యాక్షన్ తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆయన ఏమో కేసీఆర్ ఏమి చెప్తా ఉన్నాడు, మాకేం అవసరం ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకేం అవసరం పోలీసుల యొక్క అవసరాల మేరకే అని చెప్పేసి పోలీసుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఈ సంబంధించిన ఎస్ఐపి అనేది కూడా గూఢచార్య మావోయిస్టులను లేకపోతుంటే రాష్ట్ర సంబంధించినటువంటి ఏదైతే భద్రత సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు చేస్తే ఒకరిద్దరు చేయొచ్చు అని చెప్పేసి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒకరిద్దరు ఫోన్లు కాదు, దరిదాపుగా కూడా 5 నుంచి 6 లక్షల మంది యొక్క ఫోన్లని మరి వీళ్ళు విన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రభాకర్ రావు, వీళ్ళు A1గా పరిగణించబడుతున్నటువంటి ప్రభాకర్ రావు కనుక దొరికితే
పక్కాగా పూర్తి సమాచారం పోలీసులకు కూడా లభించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఆయనను తీసుకొచ్చేందుకైతే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది, దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇంకా ఎవరెవరు ఈ కేసులలో ఉన్నారు, ఈ కేసును మరి నీరుగారుస్తారా లేకపోతుంటే దీంట్లో మాజీ ముఖ్యమంత్రి పేరు ప్రత్యేకంగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తప్పిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది కూడా మనం అతి త్వరలో చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం అయితే తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడతా ఉన్నది, తీవ్రమైనటువంటి నేరంగానే చూడాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రైవసీకి భంగం కలిగేటువంటి విధంగా పక్కకుండి దొంగచాటుగా ఉండి విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో దీనిలో కీలకంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీ నేతలతో పాటు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి నిందితులు సైతం కూడా ఎవరైతే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారో వాళ్ళు మేము కాదు చేసింది, దీంట్లో వెనుకాల ఉన్నటువంటి వ్యక్తి నడిపేయడంతో వెనుకాల ఉన్నటువంటి గులాబీ నేత ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన ద్వారానే ఈ అంత చేసినామని చెప్పేసి ఒక నిజాన్ని వాళ్ళు ఒప్పుకున్నటువంటి నేపథ్యం మరి చూడాలి రానున్నటువంటి రోజులలో ఈ కేసును మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటుందని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.